మార్నింగ్ రండి రండి ఏంటి న్యూస్ కోసం దేశం మీద పడలేదా ఇంత లీజర్ గా ఉన్నారు ఇవాల మొట్టమొదటిసారిగా నా జీవితం గురించి ఆలోచించుకుందామని దేశాన్ని తీసి పక్కన జీవితానికి సంబంధించిన మీ ఎన్నో విషయాలు ఉన్నాయి అందులో ఏ విషయం గురించి ఆలోచించుకుంటున్నారు ఒక మగాడికైనా ఆడపిల్లకైనా జీవితం మలుపు తిరిగేది ఎప్పుడంటారు సాధారణంగా పెళ్లి దగ్గరే మలుపు తిరుగుతుంది అనుకుంటాను నేను ఆ మలుపు గురించి మాట్లాడదాం అంటే మీరు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారా అవునండి వెరీ గుడ్ మా అందరికీ అమ్మాయి ఎవరు అది మీ నిర్ణయం మీద ఆధారపడి నా నిర్ణయం మీద నాకు జీవితంలో ఎవ్వరూ తోడు లేరు నా నీడ తప్ప ఇంటర్కి ఉండిపోయింది నేను ఊహించుకున్న వ్యక్తిత్వం నా అమ్మాయి దొరక్క కానీ మిమ్మల్ని చూశాక నా ఊహ నిజమవుతుందేమో నమ్మకం కలుగుతుంది మీకు అభ్యంతరం లేకపోతే నా ఒంటరితనానికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఏమంటారు నిస్సహాయరాలుగా నిలబడిపోయినప్పుడు నా మీద జాలి చూపించి నిర్దోషిగా నిరూపించింది మీరు నేను వేస్తున్న ప్రతి అడుగులోనూ నాకు తోడుగా ఉంటుంది మీరు నాకు చాలా ఆనందంగా ఉంది అందుకే మనిద్దరం కలిసి ఏడడుగులు నడుద్దామని ఇంకా విషయానికొస్తే నా జీవితం నాకు నేర్పిన చేదు అనుభవాలతో సంసారం అనే బంధం మీదే అంటే మీ జీవితంతో ఇలాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారా అవునండి బంధాలు మోసుకుంటూ బాధ్యతలు మోసుకుంటూ సంసార జీవితాన్ని గడపడం కంటే ఈ సమాజానికి మంచి పనులు చేయడంలోనే నాకెక్కడ ఆనందం కలుగుతుంది ఆనందాన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటున్నాను నా ఈ సమాధానం మీకు చాలా బాధ కలిగిస్తుందంటే నా నిర్ణయాన్ని మార్చుకోలేని ఆసక్తురాలే నన్ను క్షమించండి మీరు మీ జీవితం కంటే సమాజ సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందుకు మీ ఆశయంలోనూ మీరు వేసే ప్రతి అడుగులోనూ నన్ను కూడా మీతో నడవనివ్వండి మీ నిజమైన స్నేహితుడిగా వస్తానండి మనం అనుకున్న ప్రకారం ఫినిష్ చేయాలి ఏమాత్రం ఆలస్యం చేయొద్దు భారతి మన దగ్గర ఉన్న బిడ్డని రేపే అనాథాశ్రమంలో చేర్పించాలి అవును మేడం మీరు కోర్టుకి బిడ్డతో మీ పని మనిషి చాలా అవస్థపడుతుంది
ఫైనాన్స్ కట్ట నాండ్రలోనే పని చేస్తూ నన్ను డిస్మిస్ చేస్తావా నన్నే జైలుకి పంపిస్తావా అయితే నువ్వు చేసుకున్న పుణ్యంతో నిన్ను నేను పైకి పంపిస్తా జైలుకి వెళ్ళొచ్చినా నీ బుద్ధి ఇంకా మారలేదన్నమాట నీతులు చెప్పడానికి ఇదేం కోర్టు కాదు
డాక్టర్. గుడ్ మార్నింగ్ భారతి. ఎలా ఉంది? ఎవ్రీథింగ్ ఓకే, నథింగ్ టు వరీ. వస్తాను. మేడం, బ్రెడ్ తీసుకొచ్చాను. టిఫిన్ ఉంది కానీ వేడివేడిగా ఏమైనా ఉంటాయి? పాలు ఉన్నాయి, తాగుతారా? ఓకే. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. 10 రోజుల నుంచి సెలవు పెట్టి ఇక్కడే ఉండిపోయావు. నీ ప్రొబేషన్ పీరియడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆ కారణంగా ఇంకో ఉద్యోగం దొరుకుతుంది, కానీ మీలాంటి మేడం దొరకరు కదా. ఏమిటో భారతి, అన్ని బంధాల్లోకి రక్తబంధం చాలా గొప్పదంటారు. స్నేహ చాలా గొప్పదని నువ్వు నిరూపించావు. నువ్వు నాకేమవుతావని రాత్రి పగలు సేవ చేసి నా ప్రాణాలు నిలబెట్టావు. మీరు నాకు చేసిన సాయం ముందు మీరంటూ లేకపోతే నేను కోర్టులో ముద్దాయిగా నిలబడి జైల్లో ఖైదీగా మారిపోయేదాన్ని. అసలు మీరు నాకేమవుతారని నాకు అభయహస్తం అందించారు. చూడు భారతి, రోగులకి సేవ చేయడమే ధర్మంగా పెట్టుకున్న వారు కూడా రోజుకి 8 గంటలు పనిచేస్తారు, సెలవు తీసుకుంటారు. కానీ నువ్వు రేయింబగళ్ళు నా కోసం శ్రమించి ఎన్నో సేవలు చేశావు. నేను నేనేమనుకోను, దేవుడిచ్చిన చెప్పిన అనుకోండి, లేకపోతే కూతుర్నే అనుకోండి, వద్దు. రక్త బంధం అంటే రాక్షస బంధమని నా అనుభవమే నాకు నేర్పింది. కించపరచలేను. మేడం, నేను మిమ్మల్ని మాట్లాడగనా? ఏముంటది, ఆఫ్ కోర్స్ నేను గతంలో జవాబు రాలేదు. అర్థమైంది భారతి, నువ్వు అడగదలుచుకున్నది నా గత జీవితం గురించే కదా. ఆ విషాద గాథ, ఆ చేదనుభవాలు నాతోనే అంతమైపోవాలనుకున్నాను. కానీ అంతా విని నేను మీకేదో మేలు చేస్తానని కాదు, మనసులో బాధ మరొకరితో చెప్పుకుంటే మనసు తేలికవుతుందని చెప్పమంటున్నాను. అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. యవ్వనంలో ఉన్న ప్రతి ఆడపిల్ల కోరుకున్నట్టే
నేను కూడా అందమైన జీవితాన్ని కోరుకున్నాను. మంతానే కోరుకున్నాను. చక్కగా సాగిపోతున్న మా సంసారంలో అతని తోడే నా ప్రపంచం. ఏంటి చెప్పింది వచ్చి అడుగుతుంది మిమ్మల్ని ఏమిటండి అలా చూస్తున్నారు ఏమీ లేదు కాకుండా వీపు కూడా కళ్ళు ఉన్నాయా అని పరిశీలిస్తున్నాను ఇంకా నయం నా పాదాలు ముందుకున్నాయో వెనక్కి తిరుగున్నాయో అని చూడలేదు మన పెళ్ళైన అది సరే. నేను గుమ్మంలోకి వచ్చి బూట్లు విప్పి దొంగ పిల్లలా నడుచుకుంటూ వచ్చాను కదా, నువ్వు ఎలా కనిపెట్టేశావు? అది తాయత్తు మహిమ. తాయత్తు మహిమ నేను చూపించు. ఇంతేనా?
ఉన్నాడకి అతనికి డబ్బు సంపాదించడమే ప్రేమ ఎక్కువని డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి ఘోరమైన పని చేయడానికి కూడా వెనకాడరని ఒకరోజు ఏంట్రా నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ మీద ఫోన్ దంచేశావు నీకేదన్నా ప్రాబ్లం క్షమించనని నీకు తెలుసు కదా ఏ టు జెడ్ అంతా తెలుసు నేను సుశీలను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను ఆ సంగతి టాప్ టు బాటమ్ తెలుసు ఈశ్వరే రెండు కాఫీలు పట్రా సుశీల నాన్నగారు మామూలు స్కూల్ టీచర్ కట్న కాంక గురించి నేను అడగకపోయినా ఆయనే 50000 ఇస్తానన్నారు అదే సరేరా అసలు నీ ప్రాబ్లం గొప్పింటి సంబంధం తీసుకొచ్చాడరా వాళ్ళు 5 లక్షలు కట్నం ఇస్తా ఉంటున్నారు మరి ఆ సంగతి చెప్పారా కంగ్రాట్యులేషన్స్ అదేమిట్రా సుశీలను ప్రేమించానని అంటాను కూడా నీకు తెలుసు ఒరేయ్ నీ ప్రేమ గురించి తెలుసు నీ ఫ్యామిలీ పొజిషన్ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను మీ నాన్న మరి నా ప్రేమ సంగతి ఇదిగో చూడు ప్రేమ గేమ అనే సెంటిమెంటల్ నాన్సెన్స్ మాట్లాడావంటే నా కోపం వస్తుంది ఏమిట్రా వాళ్ళు ఇచ్చే 5 లక్షల ముందు 5 రోజులు చేస్తుందా చెప్పరా అంటే పవిత్రమైన ప్రేమని డబ్బుతో విలువ కొడుతున్నావా ప్రేమకి విలువ కట్టడానికి అసలు దానికి ఒక రేట్ అంటూ ఉంటే కదరా బలహీనత నీలాంటి సెంటిమెంటల్ ఫూల్స్ గొప్పగా చెప్పుకునే అర్థం లేని వ్యర్థ పదం నువ్వు ప్రేమ గురించి సరిగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావురా డబ్బు గురించి దాని విలువ గురించి దాని అవసరం గురించి స్టడీ చేసిన వ్యక్తిగా మాట్లాడుతున్నావు అది ప్రేమిస్తుంది నువ్వు ధనవంతుడు అయ్యాక ఈ సమాజం కూడా నిన్ను ప్రేమిస్తుంది గౌరవిస్తుంది అది కాదురా ఏది కాదురా నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఒక లక్క మాస్టర్ కూతురు నీకు పెళ్ళం అవుతుంది అంతేగా నెక్స్ట్ ఏమవుతుంది ఏమీ కాదు నువ్వెలా యావరేజ్ మనిషిగా పుట్టావో అలా యావరేజ్ గానే బ్రతుకుతావు దానివల్ల నీకు లాభం ఏంట్రా ప్రేమ విషయంలోనూ పెళ్లి విషయంలోనూ నేను మంచి చెడ్డల గురించి తప్ప లాభ నష్టాల గురించి ఆలోచించడం లేదు పెళ్లి అనేది ఒక గొప్ప అవకాశం సుశీలను నువ్వు పెళ్లి చేసుకోలేదనుకో ఆవిడ మరొకరిని చేసుకుంటుంది కానీ నువ్వు ఈ సంబంధం వదిలేసావు అనుకో మళ్ళీ ఇటువంటి కానీ చూడు ఓ మనిషికి మరో మనిషికి మధ్య ఉండేది ప్రేమ కాదురా మరేమిటి అవసరం ఆ అవసరం పేరు ఈ ప్రపంచం నడవటానికి కర్త కర్మ క్రియ అన్ని డబ్బు అయినప్పుడు తెలివైన ప్రతివాడు దేని గురించి ఆలోచిస్తాడు డబ్బు గురించి ఆలోచించిడైపో అప్పుడే నువ్వు బాగుపడతావు బెస్ట్ ఆఫ్ లక్ ఓకే వస్తాను రా